జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి సర్పంచ్ దబ్బిట సరోజన గ్రామ అభివృద్ధికి వచ్చిన నిధులను దుర్వినియోగం చేసినట్లు సోమవారం జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం వచ్చిన ఏజీఎస్ ఎఫ్ఎఫ్సి నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వాడడం, పల్లె ప్రకృతి వనం పనులను నామమాత్రం చేసి అధిక మొత్తం చేసినట్లు రికార్డు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు, అదేవిధంగా తుమ్మలకుంట చెరువులో రోడ్డు నిర్మించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సర్పంచ్ సరోజనపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మాజీ కోఆపరేషన్ మెంబర్ మోయిస్ అరుణ్ ఖాన్, తిరుపతి రెడ్డి, మరిశెట్టి శ్రీనివాస్, అలీం, రాకేష్, కటుక శ్రీనివాస్, సిద్ధం పిన్నయ్యలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా పంచాయతీ అధికారి గారికి గ్రామ పంచాయతీ నిధుల యొక్క దుర్వినియోగం పైన మా గ్రామ సర్పంచి గారిపై ఫిర్యాదు చేయడం జరిగింది.